సీఐ తో వైకాపా నేత హబీబుల్లా వాగ్వాదానికి దిగడం సిగ్గుచేటని నువ్వు యూనిఫామ్ అయినా వదలాలా నేను రాజకీయమైనా వదలాలా అంటూ రౌడీజం చేస్తూ నంద్యాల పట్టణ ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత హబీబుల్లా పై వెంటనే చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని జనసేన పార్టీ నాయకులు డీఎస్పీ ఆఫీస్ ఎదుట నిరసన చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో గత రాత్రి వాహనాల తనిఖీలో పోలీస్ అధికారిపై వైఎస్ఆర్సీపీ నాయకుడు చిందులు తొక్కడం సిగ్గుచేటని సీఐపై దౌర్జన్యంగా పాల్పడి అసభ్య పదజాలంతో దూషించి విధులకు ఆటంకం కలిగించిన వైసీపీ నేత హబీబుల్లాపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు విశ్వనాథ్ సుధాకర్లు మాట్లాడుతూ రౌడీయజాన్ని ప్రోత్సహిస్తూ కార్యకర్తలే రౌడీలుగా మారి ఒక మామూలు సీఐపై చిందులు వేయడం సరికాదని హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీల పాలన పరిపాలిస్తున్నారని వాహనాలు తనిఖీ చేసినందుకు యూనిఫామ్ వదలాలంటూ సీఐకి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మేము నంద్యాల జనసేన పార్టీ తరపున మొన్న రాత్రి సీఐ సోమశేఖర్ రెడ్డి గారి మీద ఒక వైసీపీ కార్యకర్త అయినటువంటి హబీబుల్లా అనే వ్యక్తి చాలా దురుసుగా ప్రవర్తించాడు. అది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. ఇలాంటి చర్యలు పునరావృతమైతే పోలీస్ వ్యవస్థ మీద ఖచ్చితంగా ప్రజలకు చులకనభావం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వారిని అధికార పార్టీ దురహంకారాన్ని తగ్గించే విధంగా ఇలాంటి వారిపైన ఖచ్చితంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత మొన్న ఎమ్మెల్యే శ్రీదేవి గారు కూడా ఇదే విధంగా పోలీసు సిఐ గారి మీద సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి మీద చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇటువంటి చర్యలు చేయడం వల్ల అది రక్షక భటులకు ప్రజలకు అండగా ఉండే రక్షక భటులకు చాలా తీవ్రమైన ఇబ్బంది కలిగించే చర్యలు ఇవి. రేపొద్దున సామాన్య ప్రజలు కూడా వారికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలను ఖచ్చితంగా ఖండించాలి. ముఖ్యంగా సిఐ సోమశేఖర్ రెడ్డి గారు చాలా ఒక అధికారే కాదు, ప్రభుత్వ అధికారిగానే కాకుండా మొన్న లాక్డౌన్ పీరియడ్లో కరోనా సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి చేయించి మానవతా విలువలు కలిగిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని ఈ విధంగా దుర్భాషలాడము, రాజకీయాలు నేను వదిలేస్తాను, నువ్వు చొక్కా వదిలేయాలి, ఇటువంటి మాటలు అనేటివి ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా పరిగణించి ఆ యొక్క వీడియోలను సుమోటుగా తీసుకొని అతన్ని అరెస్టు చేసి ఖచ్చితంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నంద్యాల జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతమైతే దీని మీద మేము ఎంతవరకైనా వెళ్ళి పోరాడతామని చెప్పి పార్టీ తరఫున మేము తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. నంద్యాల జనసేన తరఫు నుంచి మేము కోరుతున్నది ఒకటే, నిన్న జరిగిన సంఘటన ఒక సీఏ అధికారిని ఈరోజు ఒక వైసీపీ కార్యకర్త కూడా బెదిరించే స్థాయికి వచ్చినారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది మీరు మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా జగన్ ప్రభుత్వంలో రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది. మన రీసెంట్గా ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఒక సీఏ అధికారిని ఆ విధంగా దుర్బలచడము, ఏం అధికారం ఉంది కదా అని ఒక డిపార్ట్మెంట్ గల వ్యక్తులని అధికారులని ఆ విధంగా బెదిరించడం అనేది హేయమైన చర్య. ఈ నిన్న జరిగిన సోమశేఖర సార్ జరిగిన ఒక నిన్న జరిగిన సంఘటన చాలా బాధించింది. ఈ విధంగా పోలీసు వ్యవస్థ మనల్ని కాపాడడానికి ఉన్నారు వాళ్ళు, అలాంటి వారిని మీరు ఈ విధంగా అధికారం ఉంది కదా అని రౌడీ రాజ్యం చేస్తానంటే నంద్యాల జనసేన తరపు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము నంద్యాల జనసేన తరపు నుంచి కోరుతున్నాము. సోమశేఖర సారు డిపార్ట్మెంట్ పరంగా కూడా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, మన కరోనా కాలంలో ఎంతో మందికి చాలా హెల్ప్ఫుల్ చేశారు ఆయన. ఈ అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక సామాన్య ఒక కార్యకర్త ఒక స్థాయిన వ్యక్తిని నువ్వు బట్టలిపుతావు, నిన్ను దూడ్ల నుంచి తీసేస్తానంటే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రౌడీ రాజ్యంలో కాదా మేము తెలియజేస్తున్నాము. అయ్యా శిల్పమారెడ్డి గారికి రవీణ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము, అలాంటి కార్యకర్తలను మీరు ఎమ్మడే సస్పెండ్ చేసి ఈ వీడియోను సుమటగా తీసి ఆ మీద మనసు మీద కేసు నమోదు చేయాలని చెప్పి నంద్యాల జనసేన తరపు నుంచి మేము కోరుతున్నాం. జై జనసేన.